வாங்க. ஓவாபெக்ஸ் அனைட்டுவண்டிது మామూలుగా పీసీఓడీస్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటింటా కూడా ఆడపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా పీసీఓడీస్ తోటి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పిల్లలు లేకపోవడం అనేటువంటిది చాలా వరకు వింటున్నాం. దట్ టూ అంటే ఏజ్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ చేసుకోవడం ఆఫ్టర్ 25 ఇయర్స్ అలా అవుతుంది. రెండవది ఏంటంటే ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, తర్వాత వారికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే పిల్లలు కాకపోవడం ఒకటి, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ మైల్ అవుతుందంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళన్నింటినీ కూడా మోడర్న్లో కూడా హార్మోనల్ థెరపీ ఉంది, కానీ దానికంటే కూడా మన హెర్బల్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాంతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అవేమీ లేకుండా ఈ ఓవర్ఫెక్ట్స్ అనేటువంటివి చాలా